రైతు రుణమాఫీపై జనంలోకి వెళ్లనుంది కాంగ్రెస్. దీనిపై ప్రజాభవన్లో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. రుణమాఫీపై జనంలోకి వెళ్లడం ఎలా అన్న అంశంపై నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. ఆగస్టు దాటకుండానే 2 లక్షల రుణమాఫీ పూర్తి చేస్తామన్నారు భట్టి విక్రమార్క. రుణమాఫీ అమలు చేసేందుకు నిద్రలేని రాత్రులు గడిపామని, రూపాయి పోగు చేసి ఆ హామీ అమలు చేస్తున్నామని చెప్పారు ఆయన. అర్హత గల అన్ని కుటుంబాలకు రుణమాఫీ చేస్తామన్నారు. రేషన్ కార్డు లేని 6 లక్షల మంది రైతు కుటుంబాలకు రుణమాఫీ అందిస్తున్నామన్నారు భట్టి. రుణమాఫీ కార్యక్రమాన్ని ప్రతి ఓటర్ దగ్గరకు తీసుకెళ్లాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. మిగులు బడ్జెట్తో అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం 1 లక్ష రూపాయల రుణమాఫీని 25,000 చొప్పున 4 దఫాలుగా ఇచ్చిందన్నారు. కానీ తమ ప్రభుత్వం 7 లక్షల కోట్ల అప్పులతో అధికారం చేపట్టి 2 లక్షల రుణమాఫీని నెల నెల వ్యవధిలోనే అమలు చేస్తున్నామన్నారు. ఆర్థిక ఇబ్బందులున్నా అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే 5 హామీలు అమలు చేస్తున్నామన్నారు. అయితే పథకాల అమలుపై అనుకున్నంతగా ప్రచారం జరగడం లేదన్నారు భట్టి విక్రమార్క. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటలకు కట్టుబడి హామీలు అమలు చేస్తోందని, ప్రతి గ్రామానికి వెళ్లి ప్రచారం చేయాలన్నారు. రైతు రుణమాఫీపై జనంలోకి వెళ్లనుంది కాంగ్రెస్. దీనిపై ప్రజాభవన్లో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. దీనికి సంబంధించి మోర్ డెవలప్మెంట్స్ మా ప్రతినిధి చారీని అడిగి తెలుసుకుందాం. చారీ, రుణమాఫీపై ఎలాంటి కార్యాచరణతో జనంలోకి వెళ్లాలనుకుంటున్నారు, ఎలాంటి విధి విధానాలు ఉన్నాయి? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రకాల పథకాలకు సంబంధించినటువంటి హామీలు ఇచ్చింది. ఆ హామీల అమలుకు సంబంధించి 5-6 గ్యారంటీలకు సంబంధించినటువంటి హామీలను ఇచ్చింది. దాంట్లో 4 గ్యారంటీలను కూడా అమలు చేసినటువంటి పరిస్థితి ప్రస్తుతం చూస్తున్నాం. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరొక సంచలనమైనటువంటి నిర్ణయం అనుకోవచ్చు, కీలకమైనటువంటి పరిణామంగా కూడా రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి ఎపిసోడ్ ని చూడొచ్చు. ఆర్థికంగా కూడా రాష్ట్రం చాలా లోటు పరిస్థితిలో ఉంది, ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల్లో కూడా 2 లక్షల రుణాలను రైతులకు మాఫీ చేయాలనేటువంటి ఆలోచన ప్రభుత్వం చేసింది. అందుకు సంబంధించినటువంటి నిధుల సమీకరణ కూడా జరిగింది. అయితే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తను చెప్పినటువంటి హామీలు, మాటలు అన్నింటినీ కూడా అమలు చేసినప్పటికీ కూడా వాటికి పూర్తి స్థాయిలో ప్రచారం రావటం లేదు, క్షేత్రస్థాయికి అమలు జరుగుతున్నటువంటి వ్యవహారం వెళ్లట్లేదు అనేటువంటి అభిప్రాయంతో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ నాయకత్వం ఉంది. ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే ప్రజాభవన్లో ప్రారంభమైనటువంటి ఈ సమావేశంలో పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ముఖ్యమైనటువంటి నాయకులు, కార్పొరేషన్ చైర్మన్లందరూ కూడా ఈ సమావేశానికి వచ్చారు. ప్రస్తుతం రుణమాఫీకి సంబంధించి రేపు సాయంత్రం 4 గంటలలోపు రైతుల అకౌంట్లోకి 1 లక్ష రూపాయలు జమ కాబోతున్నాయి రుణమాఫీకి సంబంధించినటువంటి నిధులు. వీటిని క్షేత్రస్థాయిలో ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత 7 లక్షల కోట్ల అప్పులతో కూడినటువంటి ప్రభుత్వాన్ని కొనసాగిస్తూనే రైతులకు ఇచ్చినటువంటి మాటకు కట్టుబడినటువంటి ప్రభుత్వం ఎలా అమలు చేస్తుంది, రూపాయి కూడబెట్టి ఈ రుణమాఫీకి సంబంధించినటువంటి సరిపడా నిధులన్నింటినీ కూడా జమ చేశామనేటువంటి అంశానికి సంబంధించి తన ఎక్స్పీరియన్స్ అన్నింటినీ కూడా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పార్టీ నాయకులందరికీ వివరించారు. మనం ఇచ్చినటువంటి మాట ప్రకారం రుణాలన్నింటినీ కూడా మాఫీ చేయాలనేటువంటి ఆలోచనకు వచ్చామనేటువంటి అంశాన్ని చెప్పడంతో పాటు, ఇప్పటి వరకు బీఆర్ఎస్ ప్రతిపక్షానికి సంబంధించినటువంటి నాయకులు చేసినటువంటి ఆరోపణల మీద కూడా క్లారిటీ ఇచ్చారు. రేషన్ కార్డుకి రుణమాఫీకి సంబంధం లేదు, రేషన్ కార్డుకి రుణమాఫీకి సంబంధం అనేటువంటి అంశాన్ని తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి రైతు ప్రతి ఒక్కరికి, పాస్బుక్ ఉన్నటువంటి ప్రతి రైతుకి కూడా 2 లక్షల మేర రుణమాఫీ చేస్తామనేటువంటి అంశాన్ని జనంలోకి తీసుకువెళ్లాలని నిర్ణయించారు. రైతు వేదికల దగ్గర రేపు సమావేశాలను ఏర్పాటు చేసి సంబరాలు చేయాలనుకుంటున్నారు. అలాగే పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరినీ కూడా రైతులతో ఇంటరాక్షన్ కావాలనేటువంటి అభిప్రాయాన్ని కూడా చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, గతంలో 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామన్నటువంటి ప్రభుత్వము 5 ఏళ్లలో 4 విడతలుగా 25,000 చొప్పున రుణమాఫీ చేసింది. కానీ ఇప్పుడు రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశాన్నన్నింటినీ కూడా పోలింగ్
బూత్ స్థాయికి కూడా తీసుకువెళ్లి జనానికి ప్రభుత్వం చేసినటువంటి రైతు సంక్షేమానికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా వివరించాలనేటువంటి అభిప్రాయాన్ని ప్రస్తుతం మీటింగ్ కొనసాగుతుంది. దాంట్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. రేపు బ్యాంకర్లకు సంబంధించినటువంటి సమావేశాన్ని సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇదే ప్రజాభవన్లో నిర్వహించబోతున్నారు. ఎవరు కూడా రైతుల ఖాతాలోకి 100,000 రూపాయలు డిపాజిట్ అయినటువంటి నేపథ్యంలో వాటిని బ్యాంకుల్లో గతంలో ఉన్నటువంటి అప్పులకు రికవరీ చేసుకోవడం కానీ ఇతరత్ర చర్యలకు ఏమైనా దిగితే ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది అనేటువంటి ఒక క్లారిటీ కూడా ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. దానికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా రేపు బ్యాంకర్ల సమావేశంలో చెప్తారు. జిల్లా స్థాయిలో కూడా జిల్లా కలెక్టర్లు బ్యాంకర్లతో సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇదే అంశానికి సంబంధించినటువంటి క్లారిటీ ఇస్తారు. సాయంత్రం 4 గంటలకి ప్రభుత్వం భారీ ఎత్తున రైతుల ఖాతాలోకి 100,000 రూపాయలని జమ చేయబోతుంది. వీటన్నిటికి సంబంధించి జనంలోకి తీసుకువెళ్లేటువంటి అంశం మీదనే అటు సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, ఇప్పటి వరకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడి నాయకత్వానికి అంతటి కూడా దిశానిర్దేశం చేశారు. ఆ పంట రుణాల మాఫీకి ఎంత శ్రమ పడింది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులు అనేటువంటి అంశాలన్నింటినీ కూడా నాయకులకు వివరిస్తున్నారు. వీటన్నిటిని కూడా జనంలోకి తీసుకెళ్లేటువంటి ఆలోచనకు సంబంధించినటువంటి కార్యాచరణ మీద ప్రస్తుతం చర్చ జరుగుతుంది. సీఎం కూడా మాట్లాడతారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల మాట్లాడిన తర్వాత అందరి అభిప్రాయాన్ని తీసుకుని ఎలాంటి కార్యాచరణ, ఎలాంటి సంబరాలు నిర్వహించాలి, రైతుల్ని ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి అనే దానికి సంబంధించినటువంటి అంశం మీద కూడా చర్చ జరుగుతుంది. అయితే రేపు ఈ 4 గంటల తర్వాత రైతుల ఖాతాలోకి డబ్బులు పడ్డ తర్వాత 1-2 రైతు వేదికలకు సంబంధించినటువంటి ప్రాంతాల నుంచి సీఎం కూడా రైతులతో మాట్లాడేటువంటి అవకాశం ఉంది. మిగతా కార్యాచరణకు సంబంధించినటువంటి అంశం మీద కూడా ప్రస్తుతం సమావేశంలో చర్చ జరుగుతుంది. ఏం చేయాలి, ఎలా రైతుల దగ్గరికి వెళ్లాలనే దాని మీద. అంటే క్షేత్రస్థాయిలోకి చాలా కీలకమైన హామీని రైతుల దగ్గరికి తీసుకెళ్లాలి అంటే నియోజకవర్గ ఎమ్మెల్యేలు అలాగే ఎంపీలు ఎమ్మెల్సీలతో భేటీ అయ్యారు. దీనికి సంబంధించి ఏమైనా ఇన్ఛార్జీలు నియమించే అవకాశం ఉందా? ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు, మండల స్థాయిలో పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షులు, గ్రామ స్థాయిలో గ్రామ కమిటీలు కూడా ఉంటాయి కాబట్టి ఆ కమిటీలన్నిటిలో గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి రైతు వేదికలు కావచ్చు, పార్టీకి సంబంధించినటువంటి కమిటీలకు సంబంధించినటువంటి కార్యాలయాలు కావచ్చు, వీటన్నిటిని వేదికగా మలుచుకుని ప్రతి గ్రామంలో కూడా రైతులకు 100,000 రూపాయల మేర రుణమాఫీ జరుగుతుంది. రేపు అకౌంట్లోకి ఒకేసారి 100,000 రూపాయలు కాబోతున్నాయి. 15 కూడా ఈ 2 లక్షల వరకు రుణాలు ఎవరైతే ఉన్నారో రైతులు వాళ్ళందరికీ కూడా బ్యాంకుల నుంచి విముక్తి కలిగించేటువంటి పథకానికి శ్రీకారం చుట్టారు కాబట్టి వీటన్నిటినీ క్షేత్రస్థాయికి, గ్రామస్థాయికి కూడా తీసుకువెళ్లాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ముఖ్యమైనటువంటి నాయకులు గ్రౌండ్కి, అంటే రైతుల దగ్గరికి కూడా వెళ్లాలనేటువంటి ఒక చర్చ కూడా ప్రస్తుతం జరుగుతుంది. వాటన్నిటికీ సంబంధించినటువంటి ఇన్ఛార్జీల నియామకం కావచ్చు, ఆయా జిల్లాలకు సంబంధించి ప్రస్తుతం ఇన్ఛార్జీలు ఉన్నారు, జిల్లాలకు మంత్రులు, జిల్లాలకు ఇన్ఛార్జి మంత్రులు కూడా ఉన్నారు. అయితే జిల్లా ఇన్ఛార్జి మంత్రులు ఇప్పటికే ఆయా జిల్లాల ఎమ్మెల్యేలందరికీ కూడా దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం ఈ మీటింగ్ లో కూడా ఎవరు ఎక్కడ ఈ వేడుకలకు సంబంధించి కావచ్చు, రైతులతో ఇంటరాక్షన్ కి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా ఈ సమావేశంలో ఖరారు కాబోతుంది. అంటే మొదట ఏ జిల్లా నుంచి ప్రారంభించే అవకాశం ఉంచారు, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా? అంటే బ్యాంకుకు సంబంధించి బ్యాంకులో ప్రభుత్వం నుంచి బ్యాంకులకు డబ్బులు రిలీజ్ చేసిన వెంటనే అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి రైతుల ఖాతాలోకి ఒకేసారి 100,000 రూపాయలు 4 గంటల ప్రాంతంలో డిపాజిట్ అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి వీలైనంత వరకు అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఒకేసారి ఈ వేడుకలను, ఈ సంబరాలని ప్రారంభించాలనుకుంటున్నారు. అయితే ముఖ్యమంత్రి సెక్రటరీ నుంచి కానీ, తన నివాసం నుంచి కానీ కొంత రైతు వేదికలకు సంబంధించినటువంటి రైతులతో ఇంటరాక్ట్ అవుతారనేటువంటి చర్చ సమాచారం ఉంది. అయితే రైతులతో నేరుగా ఆయన మాట్లాడతారా లేదంటే స్థానికంగా ఉన్నటువంటి 1-2 ప్రాంతాల్లో విజిట్ చేస్తారా అనే దానికి సంబంధించినటువంటి క్లారిటీ అయితే ఇప్పటివరకు లేదు. ప్రస్తుతం ముఖ్యమైనటువంటి నాయకుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించిన తర్వాత దీనికి సంబంధించినటువంటి ఒక షెడ్యూల్ ఖరారు చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఆల్ రైట్ చారి, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్. మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. ప్రస్తుతానికైతే మాత్రం చాలా కీలకమైన సమావేశంగానే భావిస్తూ ఉన్నాము, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముఖ్యంగా రైతు రుణమాఫీ అనేది చాలా మేజర్గా ప్లే చేసింది. అయితే ఈ రైతు రుణమాఫీకి సంబంధించి మొట్టమొదట 7 లక్షల కోట్ల రూపాయల డెఫిషీట్లో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. అయినప్పటికీ కూడా రూపాయి జమ చేసి ఈ హామీని నెరవేరుస్తుంది. మొదటగా 100,000 రూపాయలు రేపు 4 గంటల కల్లా అన్ని జిల్లాల వారీగా రైతుల అకౌంట్లోకి పడే విధంగా ఇప్పటికే
అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయిపోయాయి. అయితే దీన్ని జనంలోకి ఎలా తీసుకెళ్లాలి, ముఖ్యంగా ఈ హామీకి సంబంధించి ఎటువంటి ఇబ్బందులనైనా సరే లెక్క చేయకుండా ఈ రుణమాఫీకి ఎంత చిత్తశుద్ధితో కట్టుబడి ఉన్నామన్న అంశానికి సంబంధించి కూడా ఇప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు రేవంత్ రెడ్డి అండ్ డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క.